మీకు తెలుసా ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర పరిస్థితి ఏంటో రాష్ట్ర రాబడి తగ్గిపోతుంది గత వార్షిక సంవత్సరంలో మన రాష్ట్ర రెవెన్యూ సుమారు 70,000 కోట్లు దీనిలో హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ 48% 34,500 కోట్లు తెలంగాణ ప్రాంతం రెవెన్యూ 22% 14,500 కోట్లు మొత్తం తెలంగాణ 70% 49,000 కోట్లు కోస్తాంధ్ర రెవెన్యూ 24% 16,800 కోట్లు రాయలసీమ రెవెన్యూ 6% 4,200 కోట్లు మొత్తం సీమాంధ్ర 30% రెవెన్యూ అనగా 21,000 కోట్లు కుళ్ళు రాజకీయ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి కేవలం 30% రెవెన్యూ తో సీమాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుంది ప్రజలారా గమనించండి కామధేనువు వంటి హైదరాబాద్ ను మనం కోల్పోతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగవు వృద్ధాప్య పింఛన్లు తగ్గిపోతాయి ఫీస్ రీయింబర్స్మెంట్ ఆగిపోతుంది రేషన్ సరఫరా ఆగిపోతుంది నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది ధరలు పెరిగిపోతాయి విద్యార్థుల స్కాలర్షిప్స్ కొనసాగవు వికలాంగుల పింఛన్లు తగ్గిపోతాయి ఆరోగ్యశ్రీ నిలిచిపోతుంది ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బందులు ఏర్పడతాయి విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఉన్నత చదువుల అవకాశాలు కోల్పోతారు అప్పుల భారం పెరిగిపోతుంది నేడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 180,000 కోట్లు ప్రపంచ బ్యాంకుకు అప్పు ఉన్నారు రాష్ట్ర విభజన జరిగితే జనాభా ప్రాతిపదికన సీమాంధ్రులకు 1,00,000 కోట్లు అప్పు వస్తుంది తద్వారా అప్పు ప్లస్ వడ్డీ కలిపి సుమారు ఒక్కొక్క సీమాంధ్ర వ్యక్తి 23,500 అప్పు తీర్చవలసి ఉన్నది అంటే అప్పులు సీమాంధ్రులకు ఆస్తులు తెలంగాణ ప్రజలక సీమాంధ్ర విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు ఆంధ్రప్రదేశ్ లో నేడు సీమాంధ్రులు 60 నుంచి 65% మంది ఉద్యోగులుగా ఉన్నారు రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలోని సీమాంధ్రులంతా మన ప్రాంతానికి బలవంతంగా పంపించివేయబడతారు తద్వారా రాబోయే 20 ఏళ్ల వరకు సీమాంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది ప్రజలారా ఆలోచించండి మన పిల్లలను చదివించడం మనం చేసిన తప్ప మన పిల్లలు నిరుద్యోగులుగానే ఉండిపోవాలా యువత ఉపాధి అవకాశాలు కోల్పోతాం ఐటీ రంగం పారిశ్రామిక రంగం ఫార్మాస్యూటికల్స్ రంగం చిత్ర పరిశ్రమ పర్యాటక రంగం వైద్య రంగం నిర్మాణ రంగాల్లో అనేక మంది సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం ఆయా రంగాల్లో కూలీ నుండి మేనేజర్ వరకు వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు రాష్ట్ర విభజన జరిగితే మన సీమాంధ్ర విద్యార్థులు ఆయా రంగాల్లో ఉపాధి కోల్పోతారు ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది ఇప్పటికే ఆర్టీసీ వేల కోట్ల అప్పుల్లో ఉంది చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన ఆర్టీసీ మరుగుడ కష్టమవుతుంది తద్వారా అనేక వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నడి రోడ్డున పడతారు ప్రస్తుతం వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నవి రాష్ట్ర విభజన జరిగితే ఆ ఆస్తులను ఎలా విభజిస్తారు నీటి వనరుల కోసం కొట్లాటలు జరుగుతాయి ప్రస్తుతం అనేక అంతర్రాష్ట్ర జల వివాదాలు కొనసాగుతున్నాయి రాష్ట్ర విభజన జరిగితే మన ఎగువన ఉన్న తెలంగాణ తెలుగువారితో కూడా వివాదాలు వస్తాయి అనేకమైన ప్రాజెక్టులు అటు తెలంగాణకు ఇటు రాయలసీమకు మధ్యలో ఉన్నాయి ప్రాజెక్టులు ఒక చోట దాని ఆయకట్టు వేరొక చోట ఉంది దీనివల్ల అనేకమైన ఇబ్బందులు వస్తాయి రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు నుండి సీమాంధ్రలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరెలా వస్తుంది రాయలసీమ కృష్ణా గుంటూరు ఉభయ గోదావరులు ఎడారులుగా మారతాయి సీమాంధ్ర విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతారు ఐఐటి IIT, NITలలో మన విద్యార్థులు ప్రవేశాలు కోల్పోతారు వైద్య విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సీట్లను కోల్పోతారు రక్షణ ఉండదు సీమాంధ్రులపై దాడులు జరుగుతాయి రాష్ట్ర విభజన జరగకముందే మనల్ని హైదరాబాద్ నుండి వెళ్ళిపోమంటున్నారు మరి రాష్ట్రం ఏర్పడితే మన గతి ఏంటి ఈ రోజు కేసీఆర్ మాది నక్సలైట్ ఎజెండా అంటున్నాడు ఒకవేళ తెలంగాణ ఏర్పడితే మనం అక్కడ బ్రతకగలమా సీమాంధ్రులపై దాడులు జరిగే అవకాశాలున్నాయి సీమాంధ్ర ప్రాంత పరిశ్రమ యజమానులపై దాడులు జరుగుతాయి విద్యుత్ సమస్యలు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో సీమాంధ్ర మెరుగైన స్థితిలో ఉంది రాష్ట్రం విడిపోతే జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది తద్వారా విద్యుత్ సంక్షోభం ఏర్పడి సీమాంధ్ర ప్రాంతం అంధకారంలోకి వెళ్ళిపోతుంది రైతాంగానికి నష్టాలు విత్తనోత్పత్తి కేంద్రాలు ఎరువుల కర్మాగారాలు తెలంగాణ ప్రాంతంలోనే అధికంగా ఉన్నాయి రాష్ట్ర విభజన జరిగితే విత్తనాల కొరత ఎరువుల కొరత ఏర్పడి సీమాంధ్ర రైతాంగం తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటుంది పెన్షనర్లకు దిక్కెవరు నేడు రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీరు ఏ ప్రాంతానికి చెందిన వారవుతారు వీరికి ఎవరు పెన్షన్ చెల్లిస్తారు ఒక్కసారి ఆలోచించండి వదిలేద్దామా తెలంగాణ లేదా సాధిద్దామా